పైకి రాయలసీమ బోళా పెద్ద మనుషులా కనిపించినా ప్రతి విషయంలోనూ నిక్కచ్చిగా ఉండే మిత్రులు కేతి విశ్వనాథ రెడ్డి ఇటీవలే మరణించారు. ఆయన మరణం సాహితీ ప్రియులకు అశనిపాతం. నాకంటే 10 సంవత్సరాల వయసులో పెద్ద సాహిత్య రంగంలో హిమాలయం వంటి కేతుకు నేనంటే అపరిమితమైన ప్రేమ. ఆయన మనుషులను ప్రేమించే మనిషి కాబట్టి నేనంటే కూడా చాలా అభిమానంగా ఉండేవారు. ఆంధ్రభూమి డక్కన్ క్రానికల్ విశాఖ ఎడిషన్ ప్రారంభిస్తున్న తరుణంలో 40 మంది కొత్త జర్నలిస్టులకు శిక్షణ ఇచ్చే బాధ్యత నా మీద మోపారు. అందులో భాష గురించి శిక్షణ ఇవ్వటానికి చేకూరి రామారావు, కేతు విశ్వనాథ రెడ్డి గారులను నేను ఎంపిక చేసుకున్నాను. అప్పటి నుంచి జీవితాంతం కేతుతో స్నేహం కొనసాగింది. ఈ ట్రైనింగ్ బ్యాచ్ లో ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా జర్నలిజం స్టూడెంట్ గా చేరిన విషయం ఈ సందర్భంగా చెప్తున్నాను. ఓపెన్ యూనివర్సిటీలో ఆచార్యుడిగా కేతు విశ్వనాథ రెడ్డి పనిచేసేటప్పుడు వారు వెలువరించిన జర్నలిజం పాఠాల్లో కొన్ని నేను రాశాను. అలాగే వాళ్ళ రీడింగ్ మెటీరియల్ కు సరిచేసే ఎడిటింగ్ బాధ్యతను కూడా కొంతకాలం నిర్వహించాను. ఆ కాలంలో నేను తరచుగా కలుసుకున్న ఒకరంటే ఒకరికి తీవ్రమైన అభిమానం ఉండేది. ఓపెన్ యూనివర్సిటీ తెలుగు పాఠాల సిలబస్ అనేక యూనివర్సిటీలకు నమూనాగా మారింది. ఆ సిలబస్ ను రూపొందించింది కేతు విశ్వనాథ రెడ్డి గారే. రచయిత్రి ఓల్గా గారు చెప్పినట్టు మనుషుల్ని ప్రేమించే ఆయన సహజ గుణాన్ని అనుభవించిన వారిలో నేను కూడా ఉన్నాను. మనుషులను ప్రేమించే తత్వం స్వాభావికంగా ఆయనకు వచ్చింది. గ్రామీణ జీవనం ఇచ్చే మంచితనం, ఉదార స్వభావాలు జీవితాంతం నిలుపుకున్నారు. కేతు చాలా హాయిగా నవ్వేవారు. ఆయన నవ్వు వింటే నాకు మా నాన్నగారి నవ్వు గుర్తుకు వచ్చేది. పాత్రికేయుడిగా ఉద్యోగ జీవితం ప్రారంభించిన ఆయన కడప, తిరుపతి, హైదరాబాద్ లో అధ్యాపకుడిగా పనిచేశారు. బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం, సార్వత్రిక విశ్వవిద్యాలయం డైరెక్టర్ హోదాలో ఉద్యోగ విరమణ పొందారు. పాఠ్య పుస్తకాల రూపకల్పనలో ఎస్సీఆర్టీ సంపాదకుడు వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచితల సంఘానికి అధ్యక్షుడుగా ఉన్నారు. విశ్వనాథ రెడ్డి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. బాగా జరుగుబాటున్న కుటుంబంలో పుట్టిన ఆయన కడుపు నిండిన వాళ్ళ కోసం రాయలేదు, కడుపు కాలిన వాళ్ళ కోసం రాశారు. అదే ఆయన మానవత్వం. మానవతవాది కనుకనే రాయలసీమను పట్టిపీడిస్తున్న 2 సమస్యలు కరువు, ముఠాతత్వం గురించి జప్తు, విరూపం, సానుభూతి లాంటి అత్యుత్తమ కథలు రాశారు. ఆయన ఆకాంక్ష, ఆయన స్వప్నం కరువు, కక్షలు లేని రాయలసీమ. ఆయన బంధువర్గం ఫ్యాక్షన్ గడవల్లో పడి నలిగిపోవటం చూశారు. ఫ్యాక్షన్ వల్ల ఇతర ప్రాంతాల దృష్టిని రాయలసీమ గౌరవం దెబ్బతింటుందని గ్రహించి వెనక ముందు కథ రాశారు. ఫ్యాక్షనిస్టులు చివరికి ఒక్కటే వాళ్ల కోసం పేదలు బలైపోతున్నారని అమానుషత్వాన్ని పీర్ల సావిడి కథలో చిత్రీకరించారు. రాచపాడి చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినట్లు రాయలసీమ అంటే సినిమా మీడియా ప్రతికూల ఆపాదనలు పది పదే రుద్దుతున్నాయి, కానీ ఆ 4 జిల్లాలకు అందులో మరీ కడప జిల్లాకు ఉన్న ఒక గొప్ప విశేషం భాషా సారస్వతి అభిమానం. అతడు పుట్టిన చిబురు కొమ్మైన చేవ అన్నట్లు ఎటువంటి వృత్తి వ్యాపకాల్లో ఉన్నవారు కూడా సాహిత్య పరిచయం కలిగి ఉంటారు. వ్యక్తీకరణలో సారస్వత స్పర్శ ఉన్న భాష తొణికిసలాడుతుంది. కేశు విశ్వనాథ రెడ్డికి తొలి చదువులోనే పెద్ద పండితుల శిష్యరంగం లభించింది. అది ఆయన అదృష్టం. రాచమల్లు రామచంద్రారెడ్డి, గజ్జల మల్లారెడ్డి, పుట్టపర్తి నారాయణ సారులు, మధురాంతక రాజారాం, తేజసభ, ఆచంట జానకరాం, జానమధ్య హనుమత్ శాస్త్రి మొదలైన వారి మధ్య మెలిగి ఎదిగిన వ్యక్తి విశ్వనాథ రెడ్డి. వారిలో రాచమల్లు రామచంద్రారెడ్డి, గజ్జల మల్లారెడ్డి గారు, కేతు విశ్వనాథ రెడ్డితో కలిసి పనిచేసే అదృష్టం నాకు కలిగింది. రాచమల్లు రామచంద్రారెడ్డి గారు నేను ఈనాడులో పనిచేసేటప్పుడు ఆయన పైనుంచి వచ్చి నా డెస్క్ దగ్గర నిలబడితే, నేను అప్పుడు ఎడిటోరియల్ డిపార్ట్మెంట్ సూపర్వైజ్ చేసేవాడిని, నా దగ్గర నిలబడ్డానంటే టీ టైం అయిందని అనుకోవాలి. ఆయనతో కలిసి టీ తాగి ఆయన చెప్పే మాటలు విని, ఆయన చాలా తక్కువ మాట్లాడేవారు, ఆయన నేనంటే చాలా అభిమానంతో మాట్లాడేవారు, ఆయన చెప్పేది జాగ్రత్తగా వినేవాడిని, నాకు ఎక్కడైనా డౌట్ ఉంటే ప్రశ్నించేవాడిని, వాటికి కూడా ఓపిక సమాధానం చెప్పారు. కేతు విశ్వనాథ రెడ్డి గారితో ప్రశ్న జవాబు పరిచయం కాదు, కానీ ఆయన నా ట్రైనింగ్ 40 మంది జర్నలిస్టులు ట్రైనింగ్ ఇచ్చే సమయంలో తరచుగా వచ్చేవారు. వచ్చినప్పుడు ఇద్దరం కలిసి టీ తాగటానికి వెళ్ళి కాసేపు ఆ ముచ్చట ఈ ముచ్చట చెప్పుకునేవాళ్ళము. ఆయన రాయలసీమ ప్రాంతం, నేను కోస్తా ప్రాంతానికి చెందినప్పటికీ ఇద్దరము రైతు కుటుంబాల నుంచి పుట్టాం కాబట్టి ఆ ముచ్చట్లు మాట్లాడుకునేవాళ్ళము.
వారితో సమయం స్పెండ్ చేయటం, మరి అచ్చమల్లు కానీ, గజ్జల మల్లారెడ్డి గారు కానీ, లేకపోతే కేసు ఉష్ణారెడ్డి గారు లాంటి వారితో మాట్లాడటం ఒక విద్య, వారితో మాట్లాడటం ఒక ఎడ్యుకేషన్ అంటారు కదా, అలాంటి అదృష్టం నాకు లభించింది. కేతు విశ్వనాథని ఆత్మ మరో మట్టి మనిషి రూపంలో పునర్జన్మ పొందుతుందని ఆశిద్దాం. ఇలాంటి వారితో పరిచయం నాకు కలగటం ఈ జన్మకు చాలని